హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన చేతి వంటలు. మన చేతి వంటల్లో ఈరోజు చాలా ఈజీగా మరియు టేస్టీగా ఉండే ఇక్కరిని ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలని ఇలా కట్ చేసి, అలాగే 3 పచ్చిమిర్చి, 1/4 కప్పు దాకా ఆనియన్స్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్ని పేస్ట్ని, 1/2 కప్పు దాకా టమాటోస్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం పొడిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కుక్ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు, అలాగే 1/2 కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక వీటిని ఇలా మిక్స్ చేసుకుని 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.